హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఒక సింగిల్ ప్రోడక్ట్ ఏదైనా సరే సాఫ్ట్వేర్, దాంతో మల్టిపుల్ బిజినెస్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? నై సార్, ఇప్పుడు సో కాల్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా మట్టుకి మనకి వైట్ లేబుల్ దొరుకుతాయి. వైట్ లేబుల్ ఏంటి అంటే, నా దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంది, అది నా పేరుతోటి మీరు సేల్స్ చేసుకోవచ్చు, లేదా నేను మీకు ఒక ఫిక్స్డ్ రేట్కి మీకు ఇస్తాను. దాన్ని ఒక 50,000 వన్ ల్యాక్ రూపాయి ఎంతో కొంత డిపాజిట్ తీసుకొని మీ పేరుతోటి నేను అప్లికేషన్ ఇస్తాను. దాన్ని మీరు మార్కెట్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి ఒక 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో అమ్ముకోవచ్చు. సాఫ్ట్వేర్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఎన్నిసార్లు ఏమైనా ప్రొడక్ట్ ఒకటే. ఈ ఒకవేళ ఒక ఫోన్ ఉందనుకోండి, ఒక ఫోన్ మనం కొనాలి అంటే ప్రతిసారి దీని మీద 30,000-40,000 ఇన్వెస్ట్ చేయాలి. అండ్ వేరే వాళ్ళకి అమ్మాలి అంటే మళ్ళీ కనీసం 15,000-20,000 మన దగ్గర ఉండాలి. కానీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్కి ఇది ఇంటాంజిబుల్ ప్రొడక్ట్, సర్వీస్ సెగ్మెంట్. అందులో మీరు ఫిజికల్గా ముట్టుకునేది, పట్టుకునేది, ప్రతిసారి డెవలప్ చేసేది ఏముండదు. కేవలం మీ లైసెన్స్ ఐడి మారుతుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ మారుతుంది, ఎంతమందికైనా మీరు సేల్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఇవాళ చాలా బిజినెస్లకి జిఎస్టీ సాఫ్ట్వేర్ అవసరం సార్. అకౌంటింగ్, బిల్డింగ్, జిఎస్టీ కలిపి ఉండే ఒక సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఆఫీస్కి, ప్రతి బిజినెస్కి ఇవాళ అవసరం అవుతుంది. సో మన మార్కెట్లో ఆల్రెడీ కొన్ని కార్పొరేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం పర్చేస్ చేయాలంటే 25,000-30,000 రూపాయలు అవుతుంది అనుకుందాం. అలాంటిది సింపుల్గా ఒక వైట్ లేబుల్ బిజినెస్, ఒక వైట్ లేబుల్ అప్లికేషన్, ఒక 5,000 రూపీస్కి మనం సేల్ చేసాం అనుకోండి. ఒక వైట్ లేబుల్ ప్రొడక్ట్, మాలాంటి కంపెనీ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి మన ఇండియాలో. ఎవరో ఒక దగ్గర ఒక 20,000-30,000 కొనేసి మన లేబుల్, వైట్ లేబుల్ ఇన్ ద సెన్స్ మన కంపెనీ నేమ్ అనమాట, కంపెనీ నేమ్ వేసుకొని 5,000 రూపీస్కి సేల్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి ప్రొడక్ట్ సేల్ మీద మీకు 2,000-3,000 మిగులుతుంది. నెలకి ఒక 20-30 సేల్స్ చేసుకున్నారనుకోండి, ఒక 60,000-90,000 రూపాయలు 100,000 రూపాయలు దాని మీద అమౌంట్ జనరేట్ అవుతుంది. దీనివల్ల ఏంటి, మీరు ప్రతిసారి లైసెన్స్, కొత్తగా క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు. మీ దగ్గర ప్రొడక్ట్ ఏది ప్రతిసారి డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు మార్జిన్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతున్న కొద్దీ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ దాని మీద మళ్ళీ రెన్యువల్ అమౌంట్ కూడా వస్తుంది. సో ఎవరైనా సరే వైట్ లేబుల్ బిజినెస్ ఈరోజు చేసుకోవడం చాలా సులభం సార్. ఇప్పుడు మీకు వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో పేమెంట్ గేట్వేస్కి బాగా డిమాండ్ ఉంది. అవును, ప్రతి బిజినెస్కి పేమెంట్ గేట్వే అవసరం. సో ఈ పేమెంట్ గేట్వే సర్వీసెస్ని ఎవరైనా వైట్ లేబుల్ చేసి ఇచ్చినా, లేదా మళ్ళాంటి కంపెనీలను అప్రోచ్ అయినా సరే, వాళ్ళకి కావాల్సిన ఒక కస్టమ్ డిజైన్ని మనం చేసి ఇచ్చేస్తాం. వాళ్ళు ఎంతమందికి అమ్ముకునే సమస్య లేదు, మన పేమెంట్ మనకు వస్తుంది, వాళ్ళ పేమెంట్ వాళ్ళకి వస్తుంది. మీరు హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా ఒక 1 or 2 సేల్స్ టీమ్ తోటి బిజినెస్ని చాలా స్మూత్గా చేసుకోవచ్చు. నెలసరికి ఒక 1 lakh-2 lakh rupees బిజినెస్ దీని మీద సులభంగా సంపాదించుకోవచ్చు. ఇలా చేసినట్టయితే వైట్ లేబుల్ బిజినెస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో బాగా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇందులో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటి అసలు? ఈ వైట్ లేబుల్ సర్వీసెస్ని ఎందుకు ఇవ్వాలంటే, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి కస్టమైజ్డ్గా సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకునే స్తోమత ఉండదు, అంత డబ్బులు కూడా అనవసరం సార్. నా ఒక్కడికే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ చేసుకోవాలనుకోండి, 1 lakh rupees ఖర్చు అవుతుంది ఒక్క అప్లికేషన్. దాని మీద నాకు పెద్ద వేస్టేజ్ అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే, అప్లికేషన్ కావాలి లో కాస్ట్లో కావాలి. సో దానికి సొల్యూషన్ వైట్ లేబుల్ అప్లికేషన్స్. దీనికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే, హార్డ్లీ ఒక 50,000 రూపీస్ అనుకోండి. ఒక 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మనం అదే ప్రోడక్ట్ని చాలామందికి సేల్స్ చేసుకోవచ్చు. ఈచ్ ప్రోడక్ట్ కాస్ట్ ఒక 5,000 రూపీస్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ కాస్ట్ 5,000 రూపీస్ అనుకోండి, దాంట్లో మీకు 2,000 మిగులుతుంది, 3,000 రూపాయలు కంపెనీకి వెళ్తుంది, లేదా 3,000 మీకు మిగులుతుంది, 2,000 కంపెనీకి వెళ్తుంది, మనం మాట్లాడుకునే నెగోషియేషన్ బట్టి. సో ప్రతి ప్రొడక్ట్ మీద కనీసం 3,000 రూపాయలు మార్జిన్ మిగిలింది అనుకోండి. నెలకి ఒక 40-50 సేల్స్ టార్గెట్ పెట్టుకొని చేశారనుకోండి, 150,000 రూపాయలు అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇందులో మీరు ప్రతిసారి డెవలప్ చేసేది ఉండదు, టెక్నికల్ సపోర్ట్కి ఇచ్చేది ఏమీ ఉండదు, ఓన్లీ వెండర్ ఛార్జెస్ పడితే మీకు మార్కెటింగ్, మీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సేల్స్, ప్రమోషన్స్ వీటి మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో హార్డ్లీ ఒక 50,000 రూపీస్ పక్కన పెట్టేసినా, ఎవ్రీ మంత్ ఒక ప్రొడక్ట్ యూజ్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉపయోగించి 100,000 రూపాయల దాకా సంపాదించవచ్చు. ఇవే పేమెంట్ గేట్ వెళ్ళనుకోండి, ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఈ రకంగా Tier 1, Tier 2 సిటీస్లో, ఇందాక మనం మాట్లాడినట్టు మెట్రోపాలిటన్ సిటీస్ కానీ కాస్మోపాలిటన్ సిటీస్లో కానీ, ఎవరైనా సరే ఏ లొకేషన్లో అయినా బిజినెస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ స్టూడెంట్స్కి బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది. ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది అప్లికేషన్ బాగా యూజ్ అవుతుంది. ఇంజనీరింగ్ MBA డిగ్రీ చేసి బయటకు వచ్చి ఖాళీగా ఉండి ఏ బిజినెస్ చేయాలో తెలియక కష్టపడి ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా వైట్ లేబుల్ అప్లికేషన్ బిజినెస్ బాగానే సూటబుల్ అవుతుంది. అంటే డిమాండ్, మీరు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి సేల్స్, GST, బిల్లింగ్ కావాలి. ఒక రియల్ ఎస్టేట్కి తీసుకోండి, వాళ్ళకి ఒక అప్లికేషన్ కావాలి. ఇలా మీరు ఏ సెగ్మెంట్ చూసినా బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరికి కామన్ నీడ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీరు అనొచ్చు సార్, మార్కెట్లో సో కాల్డ్ కార్పొరేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో మనం కాంపిటీషన్ ఎలా ఇవ్వాలంటే చెప్పాను కదా ప్రైస్.
కార్పొరేట్ ప్రొడక్ట్కి ఆల్రెడీ 30,000 రూపీస్ ప్రైస్ ఉంటే మనం 5,000-10,000లో ఇచ్చామనుకోండి మన ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయి. సో ఈ రకంగా ఏ లొకేషన్లో అయినా ఎవరైనా సరే ఈ బిజినెస్ను ఉపయోగించి నెలకి 1,50,000 రూపాయలు ఎలా సార్ అంటే ఈ ప్రోడక్ట్ని పట్టుకోవాలి అంటే ఎట్లా ఏ విధంగా అంటారు? ఈ ప్రోడక్ట్ని పట్టుకోవాలంటే వెరీ సింపుల్ సార్. ఫస్ట్ మనలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ని అప్రోచ్ మనల్ని అప్రోచ్ అవ్వాలని రూల్ కాదు, ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇప్పుడు మనది మీడియా ఏజెన్సీ అనుకుందాం, మీడియా ఏజెన్సీకి మనకి హెచ్ఆర్ అప్లికేషన్ కావాలి, ఎవ్రీ మంత్ బిల్లింగ్ ఇన్వాయిస్ కావాలి, మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి కాబట్టి జిఎస్టీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి. సో ఒక 4-5 అప్లికేషన్స్ కామన్గా ప్రతి బిజినెస్కి అవసరం అవుతాయి. ఇదే ఒక రిటైల్ షాప్ అనుకోండి, స్టాక్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి అవసరం అవుతుంది. ఇదే ఒక రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి అవసరం అవుతుంది. అంటే ఏ రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నారు, రోజుకి ఎన్ని రకాల మెనూస్ ప్రిపేర్ చేస్తున్నారు, ప్లేట్కి ఎంత ఆర్డర్ ప్లేస్ చేశారు, రోజుకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎండ్ ఆఫ్ ద డే మన ఎక్స్పెన్సెస్ ఎంత, ఇన్కమ్ ఎంత మిగిలింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈ రకంగా అప్లికేషన్ బట్టి నీడ్ ఉంటుంది. అంటే మీరు ఒక నిష్ని ఐడెంటిఫై చేసుకోండి, మీరు ఓన్లీ రెస్టారెంట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ అమ్ముతారా, లేదా ఓన్లీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అమ్ముకుంటారా, లేదు ఒక ఇంజనీరింగ్ ప్రొడక్ట్కి ఉపయోగించే సాఫ్ట్వేర్ అమ్ముతారా, లేదు సోలార్ కంపెనీలకు ఉపయోగపడే సాఫ్ట్వేర్ అమ్ముతారా, ఒక నిష్ ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కువ వాటికి వెళ్ళొద్దు, ఒక్క ప్రోడక్ట్ ఫోకస్ చేయండి, ఒక్క ప్రోడక్ట్కి సేల్స్ చేయండి, బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎలా అండి అంటే మంత్లీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మంత్లీ ఈజీగా ఒక 1,50,000 రూపీస్ దాకా, 2 lakh rupees దాకా ఈ బిజినెస్ మీద డబ్బులు సంపాదించుకోవచ్చు. మనం టార్గెట్ కస్టమర్స్ 50 మెంబర్స్ని 100 మెంబర్స్ని ఫోకస్ చేసి బిజినెస్ చేస్తే ప్రతి మంత్ కూడా, అంటే చిన్న ప్రొడక్టే కాదు, ఇప్పుడు మనం 1,00,000 రూపాయల ప్రొడక్ట్ అమ్మాలనుకోండి కష్టపడాలి, 5,000 రూపాయల ప్రొడక్ట్ అమ్మడానికి నిజానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో బట్ కౌంట్ పెంచుకోవాలి, 20 మందిని 30 మందిని ఫోకస్ చేసుకుంటే 1,00,000 రూపాయలు 150,000 రూపాయలు అనే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో కౌంట్ పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది, ఎవ్రీ మంత్ రికరింగ్ కూడా వస్తుంది. దాని మీద కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే సిస్టమ్, ఒక చిన్న ఆఫీసు, ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది సార్, అంతకన్నా అవసరం లేదు. ఓకే, ఎస్. సో మ్యాన్ పవర్ అయితే అవసరం లేదు? మ్యాన్ పవర్, సేల్స్ టీమ్ ఒకరిద్దరు అవసరం అవుతారు. ఇనీషియల్గా మీరు బిజినెస్ చేసేటప్పుడు మనం చెప్పే ప్రతి స్ట్రాటజీ ఏంటి, ముందు మీరు సేల్స్ చేసుకోండి, సేల్స్ మీరు నేర్చుకుంటే మీ ఎంప్లాయీస్ని ట్రైన్ చేయగలరు. సో ఇనీషియల్గా మీ అంతటి మీరు సేల్స్ చేసుకోగలిగితే ఎంప్లాయీస్ అవసరం లేదు, పర్వాలేదు, మనకి డిమాండ్ పెరుగుతుంది, ఎక్కువ కస్టమర్స్ ఆర్డర్స్ వస్తున్నారు అనుకున్నప్పుడు సేల్స్ టీమ్ని ఎంగేజ్ చేసుకుంటాం. బట్ ఇనీషియల్లీ 1% కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు, అండ్ ఏదైనా సరే బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ మీతో పాటు కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ అయ్యారు, అంటే మీతో ట్రావెల్ అయ్యి 50+ కంపెనీస్ మీతో, అది సేల్స్ వైజ్ కానివ్వండి, మార్కెటింగ్ వైజ్, బ్రాండింగ్ వైజ్, దాంతోపాటు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి స్ట్రాటజీస్ కానివ్వండి, దే ఆర్ గోయింగ్ త్రూ సుధీర్ వర్మ టీమ్, ధోనిస్ టెక్నాలజీ తోటి ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అంటే ఒక సరికొత్త ఐడియాతోటి ముందుకెళ్లాలను, స్ట్రాటజీతోటి ముందుకెళ్లాలను, కార్పొరేట్ కంపెనీని సేల్స్ డబుల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనే ప్రాసెస్ ఏంటి ఇలాగా? నైస్ సార్. జనరల్గా మనం పీపుల్ని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళలో ఉన్న బిజినెస్ ఐడియాస్ని కానీ కాన్సెప్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి సర్టెన్ టైం తీసుకుంటుంది సార్, ఏ ప్రాసెస్ అయినా. మనం చూడండి, 1-10 మినిట్స్లో చేయగలమా? చేయలేము, దానికి కొంత టైం తీసుకుంటుంది. అలాగే బిజినెస్ కూడా ప్రాపర్గా టేస్ట్ రావాలంటే కొంత టైం తీసుకుంటుంది. దీనికోసం మనం 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్, అట్ ద సేమ్ టైం వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. 1-to-1 సెషన్లో ఏంటంటే, మీరు ఈరోజు సుధీర్ గారు నాకు ఒక బిజినెస్ ఐడియా చెప్పండి అంటే, ఇప్పుడు నేను క్యాజువల్గా ఒక 10 మినిట్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను, దీన్ని మనం పేపర్ మీద పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డిస్కస్ చేయాలి, చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. ఇందులో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏ లొకేషన్స్లో వర్కౌట్ అవుతుంది, అందులో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పూల్ చేయడం ఎలా, ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే హిక్కప్స్ ఏంటి, మన కమిట్మెంట్ ఎలా ఉండాలి, మన ప్రమోషన్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ డిస్కస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో దానికోసం మనం ఖచ్చితంగా ఒక క్లయింట్ తోటి 2-3 అవర్స్ టైం స్పేర్ చేయాలి. దీన్నే 1-to-1 ఇంటరాక్షన్ అంటాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ గురించి మాట్లాడదాం అనుకుంటే ఈ 1-to-1 కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ కమ్ టు ద ఆఫీస్ ఆర్ స్కైప్లో కానీ జూమ్లో కానీ ఏదో రకంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. దెన్ ఐ విల్ గివ్ యూ ద కంప్లీట్ గైడ్లైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బిజినెస్. ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్, ఈ 1-to-1 కన్సల్టేషన్ కాదు అంటే మాకు పర్టికులర్ బిజినెస్ ఐడియా కాదు, ఓవరాల్గా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ ఆపర్చునిటీస్, అసలు మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి అందులో మాకేం సూట్ అవుతాయి, మా బడ్జెట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాకు ఉండాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి, ఈ 4-5 పాయింట్స్ని కవర్ చేస్తూ ఒక బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో టాపిక్స్ని మనం ఆ వర్క్షాప్లో ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వర్క్షాప్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు. సో బిజినెస్ పెంచాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఎదర్ 1-to-1 ఇంట్రాక్షన్ కానీ లేదా వర్క్షాప్ కానీ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం జూలై 10th
ఎవరైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక 3 అవర్స్ ఇంటరాక్టివ్ డెమో సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా బిజినెస్ గురించి, స్టార్టప్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ వర్క్షాప్కి, డెమో వర్క్షాప్కి ఇది. సో డెమో సెషన్కి అటెండ్ అవ్వచ్చు. సో కింద వచ్చిన నెంబర్ కనుక కాల్ చేశారనుకోండి, మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, కన్ఫర్మ్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఆ వర్క్షాప్ నుంచి మనం ఫర్దర్గా మీ బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలామంది బిజినెస్ క్లాసెస్ కావాలనుకుంటున్నారు, కొత్తగా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. సో జూలై టెన్త్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ అ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక సుధీర్ వర్మ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, అండ్ మీ బిజినెస్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి అనుకుంటే, అది 5x కానీ 10x కానీ రీచ్ అవ్వాలి అని అంటే దానికి స్ట్రాటజీస్ చాలా అవసరం, ప్రమోషన్స్ అవసరం, బ్రాండింగ్ అవసరం, అండ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సో ఎంప్లాయీస్ తోటి ఏ విధంగా వర్క్ చేయించుకోవాలనేది కూడా ఒక స్ట్రాటజీ, అండ్ దాంతోపాటు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, సుధీర్ వర్మ గారి క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వలేదు అని అంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఫాలో అయ్యి మీకు కావాల్సినటువంటి అప్డేట్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా మీరు నాకు సెండ్ చేస్తే ఖచ్చితంగా నేను సుధీర్ వర్మ గారికి రీచ్ అయ్యేలా చేస్తాను. లేదు అనంటే డెఫినెట్గా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.